హాయ్ అండి, హలో, వెల్కమ్ టు సుజాత పీఓవిఎస్ ఛానల్. అందరికీ గుడ్ ఈవినింగ్. ఇప్పుడైంది టైం సాయంత్రం 5:00. షాప్కి వెళ్ళాలి. మీరు చూడండి, సైకిల్ మీద ఎంత స్పీడ్గా వెళ్తాడంటే అంత స్పీడ్గా వెళ్తారు. అండ్ నేను మా సార్ ఇప్పుడు వెళ్తున్నాము షాప్కి అన్నమాట. స్కూటీ నువ్వు నడుపు అంటున్నారు, అందుకని నేను అన్నాను నేను నడపను, ఎందుకంటే నువ్వు ఉన్నాగా నేను నడపనని చెప్పేశాను. అండ్ షాప్కి వెళ్ళేసి వచ్చేసాం మేము ఇంటి దగ్గరికి అన్నమాట. ఇప్పుడు నైట్ అయింది, 7:30-8:00 అవుతుంది. మానస ఉంది షాప్లో. నేనైతే తొందరగా ఇంటికి వచ్చేసాను. ఏంటంటే వీళ్ళు ఇవాళ నాకు ఆర్డర్ చేశారు చిన్నోడు పిల్లలు ఏంటంటే గోంగూర చట్నీ చేయమని, అందుకనే నేను తొందరగా వచ్చేసానమాట గోంగూర చట్నీ చేయడానికి. నేను ఇంతకుముందే దీన్ని క్లీన్ చేసి పెట్టుకున్నాను, యాక్చువల్లీ అంటే తెంపి పెట్టుకున్నాను గోంగూరని. 2 పెద్ద కట్టలు తీసుకున్నాను, 20 రూపీస్ గోంగూర తీసుకున్నాను. యాక్చువల్లీ చాలా ఎక్కువే ఉంది, ఎందుకంటే పచ్చడికి కొంచెం ఎక్కువే పడుతుంది. గోంగూర చట్నీ మనం చేసినప్పుడు కొంచెం ఎక్కువే పడుతుంది కాబట్టి ఎక్కువే తీసుకున్నానమాట. దానికోసం నేను తీసుకున్నాను ఒక పెద్ద సైజు కట్టలు, 2 గోంగూర ఇంకా 2 పెద్ద సైజు ఆనియన్ని కూడా కట్ చేసి పెట్టుకున్నాను. పచ్చిమిర్చి తీసుకున్నా, ఇంకా అలాగే 1 టమాటో తీసుకున్నాను అనమాట. టమాటో అనేది మన ఇష్టం, వేసుకోవడం వేసుకోకపోవడం అనమాట. నాకైతే టమాటో వేస్తే కొంచెం బాగుంటుందని చెప్పేసి నేను టమాటో వేస్తున్నాను అనమాట. కంపల్సరీ నేను 1 టమాటో అయితే వేస్తాను, ఎందుకంటే గోంగూర పుల్లగా ఉంటుంది, వేసుకున్నా వేసుకోకపోయినా నో ప్రాబ్లం అనమాట. అండ్ గోంగూరలో పోషక విలువలు కూడా చాలా ఉంటాయి కదా. గోంగూర నుంచి మనకు ఐరన్ దొరుకుతుంది, అండ్ అలాగే సి విటమిన్ కూడా దొరుకుతుంది అంటారు. బ్లడ్ సర్క్యులేషన్ కానీ బ్లడ్ ఇంప్రూవ్ కానీ త్వరగా అవుతుంది అని అంటారు. అన్ని విషయాలు కూడా గోంగూర అనేది చాలా మంచిగా పనిచేస్తుంది. యాక్చువల్లీ మంచిది గోంగూర మనం తింటే. మా సైడ్ అయితే అమ్మ వాళ్ళ సైడ్ ఎక్కువగా గోంగూర యూజ్ చేస్తాను. నేను పెద్దవి 2 వెల్లుల్లి గడ్డలు తీసుకున్నాను అనమాట, రెమ్మలు కాదు, పెద్ద కొంచెం మీడియం సైజువి 2 వెల్లుల్లి గడ్డలు తీసుకున్నాను. ఇప్పుడైతే నేను ఆయిల్ వేసేసాను ఇందులో, బౌల్ పెట్టేసి అది వేడైన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్ ఇందులో వేసేసాను. అండ్ పచ్చిమిర్చి కూడా వేసేసాను. ఇది కొంచెం మగ్గిన తర్వాత గోంగూర వేస్తే బాగుంటుంది కదా, ఎందుకంటే గోంగూర మనం కడిగాం కాబట్టి అందులో వాటర్ ఉంటుంది. ఇవి త్వరగా వేగం అన్నీ ఒకటేసారి వేస్తే అన్నట్టుగా నేను ముందుగానే వీటిని వేపుతున్నాను ఆయిల్లో. ఆ తర్వాత కట్ చేసి ఉంచుకున్న టమాటోని వేసాను. ఇది కొంచెం మగ్గిన తర్వాత ఇందులో గోంగూర వేసేసుకోవాలి. ముందుగానే నేను నీట్గా కడిగి ఉంచుకున్నాను కదా, దీన్ని పెట్టేస్తున్నాను. చూడడానికైతే ఎంత ఎక్కువగా అనిపిస్తుంది మనకి, కలపడానికి కూడా వీలు పడినంతగా యాక్చువల్లీ. కానీ ఇది కొంచెం మగ్గిన తర్వాత చాలా తక్కువ అయిపోతుంది. ఇలా ఆనియన్ ఇవన్నీ కలుపుకొని పచ్చడి చేయడం వల్ల, చట్నీ చేయడం వల్ల ఏమవుతుందంటే పులుపు అనేది తగ్గి మనకి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఇదైతే మగ్గిపోయింది, ఇప్పుడు వేస్తున్నాను ఇందులో పసుపు. పసుపు కలర్ కోసం, అది కూడా మన చాయిస్, మనకి మన ఇష్టం అన్నమాట. అండ్ తర్వాత సాల్ట్ వేసినా సరిపడంతా అయితే వేయట్లేదు, మిక్సీ పట్టేటప్పుడు మళ్ళీ కొంచెం వేస్తాను. ఇది మగ్గడానికి మాత్రమే నేను సాల్ట్ వేస్తున్నాను. దీన్ని ఇట్లా మంచి కలుపుకోవాలి. అండ్ కొంచెం మూత పెట్టి తీసిన తర్వాత చూడండి వాటర్ అది వస్తుంది. వెల్లుల్లి నేను క్లీన్ చేసి పెట్టుకున్నాను అంతలోపు ఇది మగ్గేలుపు. అందులో వెల్లుల్లి వేసాను, తర్వాత కొంచెం ఆవాలు కూడా వేసాను. ఆవాలు ఇంకా జీలకర్ర మధ్యలో ఉడుకుతున్నప్పుడే వేస్తున్నాను అనమాట, ఆల్రెడీ కొంచెం మగ్గిపోయింది కదా. ఇవన్నీ వేసి కూడా నేను కలుపుతున్నాను, ఎందుకంటే ఇవి మనం లాస్ట్లో కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు వేయడం వల్ల కొంచెం ఉడికి మనకి మిక్సీ పట్టుకున్నప్పుడు గోంగూర పులుపు అనేది తగ్గి టేస్ట్ వస్తుంది అన్నమాట ఇవన్నీ వేయడం వల్ల. చూడండి పూర్తిగా గోంగూర అయితే బాగా మగ్గిపోయింది, ఇవన్నీ కూడా నీట్గా ఉడికిందనమాట చక్కగా మనకు కావాల్సినట్టుగా. ఇది కొంచెం చల్లారిన తర్వాత నేను మిక్సీ పట్టేస్తున్నాను దీన్ని. అండ్ ఇప్పుడు సరిపడా సాల్ట్ వేసాను నేను అందులో. అండ్ కావాలంటే మనం మళ్ళీ కొంచెం పచ్చి జీలకర్ర, పచ్చి అల్లం వెల్లుల్లి ఇవన్నీ, సారీ అల్లం వెల్లుల్లి కాదు, వెల్లుల్లి ఓన్లీ వెల్లుల్లి వేసుకోవచ్చు అనమాట పచ్చిది కూడా.
అండ్ మిక్సీ పట్టిన తర్వాత ఇలా అయింది. దీనికి తాలింపు వేసుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం కొంచెం ఆయిల్ వేడి చేశాను బౌల్ పెట్టి, తర్వాత వెల్లుల్లి వేసాను, ఆవాలు జీలకర్ర కూడా వేసాను, కొంచెం కరివేపాకు వేసాను. ఎండుమిరపకాయలు ఉంటే ఇంకా చాలా బాగుంటుంది కానీ నా దగ్గర లేవు ప్రస్తుతానికి. తాలింపు చాలా మాడిపోతే అసలు టేస్ట్ ఉండదు. కొంచెం బ్రౌనీస్గా అయినప్పుడు మనం మంట ఆపేసి చేసేసుకుంటే బాగుంటుంది. తాలింపు అనేది పప్పులోకైనా సరే చట్నీలోకైనా సరే మాడిపోతే ఏమవుతుందంటే మాడు వాసన వల్ల డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. అటు పచ్చిగా ఉండకుండా ఇటు ఎక్కువ మాడిపోకుండా కొంచెం బ్రౌన్గా అయితే చాలు, చాలా చక్కగా ఉంటుంది తాలింపు అనేది. దేంట్లో వేసుకున్నా మనం వాసన కూడా చాలా బాగుంటుంది. కొన్నిసార్లు ఏమవుతుందంటే నల్లగా అయిపోతే కరివేపాకు అన్ని కదా, అప్పుడు అస్సలు టేస్ట్ ఉండదు, డిఫరెంట్ టేస్ట్ అయిపోతుంది అది. నేనైతే తాలింపు ఇందులో వేసేస్తున్నాను. చట్నీ రెడీ అయిపోయింది. పిల్లలకైతే చాలా ఇష్టము ఈ చట్నీ, అయితే 3 డేస్ వరకు బాగుంటుంది కాబట్టి కొంచెం కూడా మిగిల్చకుండా తింటారు ఈ చట్నీ. ఎప్పుడు చేసినా సరే అస్సలు వేస్ట్ అవ్వదు. ఇదైతే మాకు ఫేవరెట్, ఎందుకంటే అమ్మ వాళ్ళ ఇంట్లో ఎక్కువ గోంగూర చట్నీ, గోంగూర పచ్చడి, గోంగూర మట్ను, గోంగూరతో రకరకాలు చేస్తారు, ఆరోగ్యానికి కూడా మంచిది కాబట్టి చట్నీ అయితే రెడీ అయిపోయింది. అండ్ అమ్మ కొత్త రైస్ పంపించింది అన్నమాట ఊరు నుంచి, నేను ఆ రైస్తోనే టేస్ట్ చేస్తున్నాను. చాలా బాగుందన్నమాట, సూపర్గా ఉంటుంది, పుల్ల పుల్లగా టేస్ట్ టేస్టీగా, సూపర్గా అంటే సూపర్గా. అసలు ఏ కర్రీతో తినలేనంత తినొచ్చు గోంగూర చట్నీ అయితే. ఇప్పుడైతే మా భోజనం అయిపోయింది. చూసారా ఇల్లంతా ఒక్కసారి ఎట్లా చేసామంటే అసలు చూస్తుంటే తల తిరిగిపోతుంది నాకైతే, ఎందుకంటే ఊరు వెళ్ళేది మాకు, కొంచెం చిన్న ఫంక్షన్ ఉంది. అత్తగారు ఊరు వెళ్ళాలన్నమాట, మా సార్ వాళ్ళ ఇంటికి అంటే మా అత్తగారింటికి వెళ్ళాలి, చిన్న ఫంక్షన్ ఉంది కాబట్టి ఇవన్నీ ఇలా తీసి పారేసాం. ఎందుకంటే ఊరు వెళ్ళడానికి మంచిగా 2 డ్రెస్సులు మంచివి కావాలి, వాళ్ళకి ఇష్టమైన డ్రెస్సులు, వాళ్ళకి కంఫర్ట్గా ఉండే డ్రెస్సులు కాబట్టి వాళ్ళకి ఏది కావాలో అది తీసుకోవడానికి ఇలా చేసేసారనమాట. నేను కూడా పెట్టాలి బట్టలు కాబట్టి, లగేజ్ ఎంత ప్యాక్ చేసుకోవాలి కాబట్టి ఇవన్నీ ఇలా తీసేసారనమాట. చూస్తుంటేనే తల తిరిగిపోతుంది, ఎప్పుడు పెట్టాలి ఏంటి. నేను చెప్పాను వీళ్ళకి మీకు ఏవేవి కంఫర్ట్గా ఉంటాయో వాటిని అయితే తీసి పక్కకు ఉంచండి నేను పెట్టేస్తానని చెప్పేస్తే, వాళ్ళు అన్నీ తీసేసి ఏవైతే అవసరం లేవో అవి కూడా పక్కకు పెట్టేస్తామని చెప్పారు. క్రిస్మస్ అప్పుడే వాళ్ళకి ఏం అవసరం లేదు అవన్నీ కూడా నేను తీసేసాను, కానీ మళ్ళీ చూస్తున్నారనమాట ఏది ఎలా అని చెప్పేసి మొత్తం తీసేసి పెట్టారు. ఇదంతా చదువుకోవడానికి చాలా టైం పట్టేటట్టుందన్నమాట. చూద్దాం ఎంతవరకు అవుతుందో. తల అయితే తిరిగిపోతుంది, ఊరు వెళ్ళాలి ప్రతిసారి, ఒక్కరోజుకి వెళ్ళాలన్నా సరే ఇల్లంతా ఇలాగే ఉంటుందన్నమాట. ఇది చదవడానికి 2 గంటలు పడుతుంది, ఎందుకంటే ఊరు వెళ్ళే ప్రతిసారి ఇలాగే ఉంటుంది. ఏసారి అయితే నేను చూపిస్తున్నాను చూడండి, అది ఫంక్షన్లో వేసుకోవడానికి నేను కుట్టించుకున్నాను, ఇంతకుముందు వీడియోలు కూడా చూపించాను కదా. అండ్ వీళ్ళు నాకు హెల్ప్ చేస్తున్నట్టుంటారు కానీ అస్సలు హెల్ప్ చేయరు. వీళ్ళు అనుకుంటారేమో వీళ్ళు బాగా హెల్ప్ చేస్తారని చెప్పేసి అటు ఇటు ఇటు అటు పడేస్తూ ఉంటారనమాట. అది కావాలి, ఇది కావాలి, ఇది వద్దు, ఇది తీసే నా బట్టల్లో నాకు అవసరం లేదని నాకు ఆర్డర్ చేస్తూ ఉంటారు వీళ్ళు. ఊరికి వెళ్ళాలంటే ఎందుకే భయం వేస్తుంది నాకు. ఎప్పుడైనా ఊరి ప్రయాణం చేయాలి, ఎక్కడికైనా వెళ్ళాలంటే మాత్రం భయం వేస్తుంది, ఎందుకంటే ఈ బట్టలు చదిరే పని ఒక పెద్ద పని అయిపోతుంది. లగేజ్ సర్దుకోవాలి, మళ్ళీ నాకు ఇది ఇష్టం ఉంది, నాకు ఇది ఇష్టం లేదు, నేను ఇది వేసుకుంటే నేను ఇది వేసుకోను అన్నట్టు వీళ్ళు సతాయిస్తూ ఉంటారనమాట. అందుకని తీయాల్సి వస్తుంది. అది నా చిన్నోడిది, చెల్లి వాళ్ళ కొడుకుది టీషర్ట్ అన్నట్టు చూపిస్తున్నాను నేను. అది వాడు ఇక్కడే వదిలేసిపోయాడు మొన్న వచ్చినప్పుడు. ఇది ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను కాబట్టి మీకు 1 నిమిషంలోనూ అనిపిస్తుంది, కానీ నాకైతే 2 అవర్స్ పట్టింది ఇదంతా క్లీన్ చేసుకోవడానికి. ఏదైతే లగేజ్ తీసుకెళ్ళట్లేదు, సారీస్ అవి ఉన్నాయో అవి ఒక బ్యాగ్లో పెట్టేశాను. అండ్ 2 బ్యాగులు ఖాళీ చేసేసి నేను 2 బ్యాగుల్లో మా లగేజ్ అంతా కూడా, పిల్లలది ఒక బ్యాగ్, ఇంకా ఈయనది నాది ఒక బ్యాగులో పెట్టేశాను. ఎందుకంటే మేము వెళ్తున్న ఒక 2 డేస్ కోసమే కాబట్టి, అయినా కూడా ఎందుకంటే వెళ్ళేటప్పుడు నాకు ఎందుకో పిల్లలకు డ్రెస్సులు కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది అని అనుకుంటా, ఎందుకంటే నాకు అలవాటు 1-2 డ్రెస్సులు పిల్లలకి ఎక్కువ పెట్టడము.
అమ్మ అంటుంది ఎప్పుడెప్పుడు ఇంత లగేజ్ ఎందుకు మోసుకుంటావు అని చెప్పేసి. కానీ ఎందుకో నాకు ఒక్కొక్క డ్రెస్ ఒకటి రెండులో అడ్జస్ట్ అవుతారా కారా పిల్లలు, ఒకటి ఎక్స్ట్రా ఉంటే ఏమవుతుంది అన్నట్టుగా నేనైతే పెట్టేస్తాను. నాకైనా సరే కొంచెం ఎక్కువే పెట్టేస్తాను. లగేజ్ సదరమంటే లగేజే కాకుండా ఇంట్లో ఎక్కడెక్కడో ఏ ఏ మూలకి ఏమున్నాయో అన్నీ చూడాల్సి వస్తుంది. అందుకని ఊరెళ్ళడం నాకు అస్సలు ఇష్టం ఉండదు. ప్రయాణం ఎక్కడైనా చేయాలంటే ఇందువల్లే అన్నమాట. ప్రయాణం చేయడం ఇష్టమే కానీ ఈ లగేజ్ అంత సదరణం ఉంటుంది చూడండి, చాలా పెద్ద పని అయిపోతుందన్నమాట. అది ఎప్పుడైతే లగేజ్ సదిరేశాను నేను, అండ్ పొద్దున వాళ్ళు వెళ్ళడానికి ఏ డ్రెస్ వేసుకోవాలో కూడా తీసి నేను పక్కకు ఉంచేశాను. ఏవైతే కావాలో అవన్నీ నేను నీట్గా ఇలా సదిరేసుకున్నాను రెండు బ్యాగుల్లో. అండ్ జాడు కొట్టేసుకొని క్లీన్ చేసుకొని వీళ్ళు పడుకుంటే మా ప్రయాణం పొద్దున్నే ఉందన్నమాట.